నెక్స్ట్ మంత్ అంటే తొందరలోనే భూమి పూజ కూడా చేయబోతున్నారు. ఎందుకంటే ఇది ఎప్పటి నుంచో బందర్వాసుల చిరకాల కోరిక. గతంలో మీరు చూస్తే ఏ విధంగా చంద్రబాబు నాయుడు తూతూ మంత్రంగా ఒక శిలాఫలకం వేశాడు, కానీ దానికి సంబంధించి ఏ పనులు కూడా చేయలేదు. కానీ ఈరోజు ల్యాండ్ అక్వైర్ చేయటం దగ్గర నుంచి పోర్టు కట్టడానికి కావలసిన ఆర్థిక వనరుల్ని సమీకరించడం దగ్గర నుంచి కోర్టులో కేసులు కూడా న్యాయబద్ధంగా పోరాడి గెలిచి దాన్ని ఇప్పుడు స్టార్ట్ చేసి జగన్ గారు స్టార్ట్ చేశారు అంటే అక్కడి నుంచి వర్క్స్ శరవేగంగా వెళ్తాయన్న విషయం అందరికీ కూడా తెలుసు. కాబట్టి బందర్వాసుల కోరిక తీరబోతున్నందుకు నేను కూడా ఇన్ఛార్జ్ మినిస్టర్గా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. మే నెల అని చెప్పారు, ఈ 2-3 డేస్లో అనౌన్స్ చేస్తాం రెండు కూడా. అండ్ ఈరోజు దారిలో వస్తూ ఉంటే ఒకటి చూడటం జరిగింది, ఎన్టీఆర్ గారి శత జయంతి ఉత్సవాలు నిజంగా చాలా ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే ఎన్టీఆర్ గారికి వెన్నుపోటు పొడిచి ఆయన పార్టీ లాక్కొని ఆయన సింబల్ లాక్కొని ఆయన డిపాజిట్లు ఏవైతే డబ్బులు ఉన్నాయో ఆ పార్టీ అన్నీ కూడా లాక్కొని కనీసం ఆయనకు అసెంబ్లీలో మైక్ కూడా ఇవ్వకుండా ఆయన చావుకి కారణమైన వాళ్ళు ఈరోజు శత జయంతి ఉత్సవాలు చేస్తుంటే హాస్యాస్పదంగా ఉంది. మనం గమనిస్తే గతంలో ఎప్పుడెప్పుడు చంద్రబాబు నాయుడు అపోజిషన్లో ఉంటాడో అప్పుడే ఆయనకి ఎన్టీఆర్ గారు ఆయన కుటుంబ సభ్యులు గుర్తొస్తారు. అధికారంలోకి వస్తే కనీసం వాళ్ళని ఎప్పుడైనా పట్టించుకున్న దాఖలాలు ఉన్నాయని నేను అడుగుతున్నా. ఈరోజు హడావిడిగా శత జయంతి ఉత్సవాలు చేయడానికి ఇక్కడికి వచ్చాడే చంద్రబాబు నాయుడిని సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నా. నువ్వు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నావు, 40 ఏళ్ళ ఇండస్ట్రీ సెంట్రల్లో చక్రం తిప్పానంటావు, మరి ఎన్టీఆర్ గారి మీద అంత ప్రేమ ఉంటే ఎందుకు ఎన్టీఆర్ గారి పేరు మీద ఒక్క జిల్లాకి కూడా పెట్టలేదు, ఆయన పేరు ఒక మండలానికి కూడా పెట్టలేదు, ఆయన పేరు మీద ఏమీ కూడా చేయలేదు ఆయన పుట్టిన జిల్లాలో. ఈరోజు ఒక మెడికల్ కాలేజ్ కావాలన్నా జగన్ గారే తీసుకొస్తున్నారు, జిల్లాకు పేరు పెట్టాలన్నా జగన్ గారే చేశారు, ఈరోజు బందర్ పోర్టు స్టార్ట్ చేసి కట్టబోతోంది కూడా జగన్మోహన్ రెడ్డి గారే. ఆ రోజు వైఎస్ఆర్ గారు సంకల్పించారు, ఈరోజు జగన్ గారు ముందుకు తీసుకువెళ్తున్నారు. ఊరికే ఎన్టీఆర్ గారు జిల్లా అని చెప్పుకోవటం, ఎన్టీఆర్ గారి పేరుతో మళ్ళీ అధికారంలో రావటానికి డ్రామాలే తప్ప ఎక్కడా కూడా ఎన్టీఆర్ గారి మీద ఈయనకి ప్రేమ లేదు అనేది ప్రజలకి తెలుసు, ఆయన అభిమానులకు తెలుసు.